గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎర్రపత్రిని మాట్లాడుతూ సామాన్యుడికి ఇసుక అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, గృహ నిర్మాణాలు ఆపాలని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పల్నాడులో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుక దందాలు చేస్తున్నారని, కోర్టు అనుమతితో మళ్లీ గురజాలలో నిరసన దీక్ష చేస్తామని ఆయన మాట్లాడారు. కార్యకర్తలను అరెస్ట్ చేయడం, భవన నిర్మాణ కార్మికుల్ని అరెస్ట్ చేయడం, ఎక్కడెక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి కూడా నిరసన తెలియజేసే హక్కు ఉంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే హక్కు ఉంది. ఈరోజు 5 నెలలేదు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చాం, 300 రూపాయలు టన్ను ఇచ్చాం. ఈరోజు ఆ రోజు లారీ 10,000 ఉంటే ఈరోజు లారీ 1,00,000 రూపాయలు. ఇది ఎందుకు చేయలేకపోతారో అడుగుతా ఉన్నారు సామాన్యుడు. ఈరోజు వాల్యూమ్ లేదు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సామాన్యుడికి అవసరమైన ఇసుకను కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి. మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, మైనింగ్ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భవన కార్మికులకి మేము నష్టపరిహారం చెల్లించాం, మీరందరూ కూడా ఇల్లు కట్టుకోవడం వాయిదా వేసుకోండి, ఇల్లు కట్టుకోవడం మానుకోండి. పేదవాడు ఇల్లు కట్టుకోవడం మానుకుంటారా? మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం మానుకుంటారా? ఎప్పుడైనా మనం చూసామా ప్రజాస్వామ్యంలో 50 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడం మానుకోండి అని మాట్లాడే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా మేము చూస్తా ఉన్నాం. కాబట్టి బ్లాక్ మార్కెట్లు ఈరోజు ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తా ఉంది. ఈరోజు పల్నాడు ప్రాంతం కూడా రోజు 100 లారీలు మరి ఈరోజు తెలంగాణకి అక్రమంగా తరలివెళ్తా ఉంది. ఎవరు చేస్తాం? ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వైసీపీ నాయకులు కానీ ఈరోజు అక్రమంగా ఇసుక అమ్ముకొని సామాన్యుడికి ఇసుక అందకుండా చేస్తా ఉన్నారు. దీనికి నిరసనగా మేము ఈరోజు శాంతి